మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పేరు మీద పోస్టల్ స్టాంపును విడుదల చేసింది తపాల శాఖ. పంచాయతీ ఎన్నికల్లో భర్తను భుజాలపై ఊరేగించినందుకు గౌరవార్థంగా ఇలా ప్రత్యేక స్టాంపును అందించింది. పూణే జిల్లా పాలు గ్రామానికి చెందిన ఆ మహిళ పేరు రేణుకా గౌరవ్. పంచాయతీ ఎన్నికలో ఆమె భర్త సంతోష్ గౌర్ భారీ మెజార్టీతో గెలిచాడు. పట్టలేని ఆనందంలో మునిగిపోయింది రేణుక. భర్తను భుజాలపై మోస్తూ ఊరంతా తిప్పింది. ఇందుకు గ్రామస్తులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు, ప్రశంసించారు కూడా. ప్రతి మహిళ ఇంటికే పరిమితం కాకుండా భర్తతో పాటు గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటుంది రేణుక. అందుకే తన భర్త గెలవగానే అతన్ని భుజాలపై ఊరేగిస్తూ సందేశం ఇచ్చినట్టు తెలిపింది. किंवा काही नेते आहेत यांना काही पत्र व्यवहार देताना किंवा काही भाऊबीजेच्या राख्या दिल्या जातात किंवा दिवाळीच्या वेळेस काही गिफ्ट दिलं जातं. ह्या गिफ्टला किंवा कोणत्याही अशा मोठ्या वस्तूला हे तिकीट लावून त्यांच्यापर्यंत पोहोचवावं असं अपेक्षा ठेवते. खूप भारी वाटतंय, खूप आनंदही होतोय. हे असं वाटतंय की आता कुठलं पदही जरी नाही मिळालं तरी चालेल, पण हा सन्मान झाला भारत सरकारने केला याच्यातच खूप मोठा अभिमान मिळाला. తన భార్య పేరు మీద తపాల శాఖ పోస్టల్ స్టాంపును విడుదల చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు సంతోష్ గౌర్. లే ఛాన్ వర్త అగ్ది అసాన ఇత్క ఆనంద్ హోతోయ్ కి గగనత్ పన్ ఆనంద్ మావత్ నై ఇత్క అస వర్తే మలా. కార్బర్ని బద్దల్ కాయ్ సంగ సర్ కార్బర్ని బద్దల్ సంగాయచ మట్ల తర్ అఖ్య జగాని తిన మలా ఉస్లుంగ్ యత్ల అని మలా తిలా తస వర్తే కదా మి ఉస్లుంగ్.